రామ్ గోపాల్ వర్మ తను ఏం చేసినా ఒక సెన్సేషనల్. ఏ సినిమా టైటిల్తో మొదలు పెడితే అన్ని కాంట్రవర్సీలే. ఇక పబ్లిసిటీ చాలా ఫ్రీగా తీసుకున్నటువంటి ఏకైక దర్శకుడు, కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఆయన తీస్తున్నటువంటి సినిమా ఏంటంటే కమ్మరాజ్యంలో కడప రెడ్డిలు. నిజంగా టాపిక్ అనేది ఎప్పుడు ఈ సబ్జెక్టు చాలా నుంచి ఉన్నా కూడా ఈ ప్రజల లోపల ఒక మాట ఉంది, కానీ దాన్ని ఒక సినిమాగా రూపొందించాలి, సినిమాగా రూపొందిస్తే ఎంత కాంట్రవర్సీ అవుతుంది అన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. మరి దీని మీద మనతో చర్చలో ఉన్నారు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి గారు, ప్రముఖ దర్శక నిర్మాత, సంఘ సేవకులు. అలాగే ఇట్లా ఏదున్నా విషయం టాపిక్ పైన కుండ బద్దలు కొట్టేటట్టు మాట్లాడేటటువంటి ఒక పర్సనాలిటీ. సో నమస్తే సార్. నమస్తే బాబు. కమ్మరాజ్యంలో కడప రెడ్డిలు సినిమా, ఇలాంటి సినిమా మీరు కూడా తీయచ్చు కదా సార్? యాక్చువల్గా అందరు అనుకుంటారు ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది మొదలు పెట్టక ముందు మనం కూడా లక్ష్మీస్ వీరగంధం అని మొదలు పెట్టామని, ఏదో రామ్ గోపాల్ వర్మకి ఏదో కౌంటర్గా మనం ఏదో పనిచేస్తాం అని అనుకుంటారు. అదేవిధంగా ఆయన శశికళ సినిమా తీస్తానంటే నేను శశికళతో అన్నానని అనుకుంటారు. కానీ సినిమా అనేది ఎట్లా ఉంటుందని చెప్పమంటావా, ఒక్కొక్కరు భావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. నా భావం నేను తీస్తా, నా స్క్రీన్ ప్లే వేరేగా ఉంటుంది. కొన్ని సీన్స్ క్రాష్ అవ్వచ్చు, అంటే ఏంటంటే నేను తీసిన ఆయన తీసి ఉండొచ్చు, అంటే బయోపిక్లు కదా, ఒరిజినల్ కథలు తీసినప్పుడు వాటిలో ఏదైనా లింక్ ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఆయన పెద్ద దర్శకుడు, ఒకప్పుడు మంచి సినిమాలు తీశాడు అతను, శివ లాంటి, శివ క్షణ క్షణం ఇట్లాంటి హిందీలో కూడా చాలా సినిమాలు చేశాడు. కానీ ప్రస్తుతం ఏంటంటే ఆయనకి ఏంటంటే సక్సెస్ అనేది రేటింగ్ తక్కువగా ఉంది. తక్కువగా ఉన్నప్పుడు ఈ ఫార్ములాని పట్టుకున్నాడు ఆయన. ఏ ఫార్ములా పట్టుకున్నాడు అంటే కాంట్రవర్షియల్ ఫార్ములా. ఎవరో ఒకరు సినిమా తీస్తానంటారు, వాళ్ళు ఏదో కేసులు వేస్తారు, కేసులు వేసిన తర్వాత ఆ కోర్టులో ఏమో నిలబడవు. సినిమా అనేది ఫిక్షన్కి సంబంధించింది కాబట్టి ఆర్టిస్టిక్ మూడ్తో చూడాలి సినిమాలు అని చెప్పి కోర్టులు జడ్జిమెంట్లు ఇస్తాయి. పద్మావతి సినిమాలు కనిపించింది కాబట్టి దాని ఆధారాలు, వీరప్పన్ సినిమా అయితే ఏమి, వీరప్పన్ సినిమా ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తులు సినిమాలు తీస్తాము అని, వైలెన్స్కి సంబంధించిన సినిమాలు వైలెంటిక్గా ఈ రాధా వంగవీటి రాధా గురించి రంగా సినిమా ఇవన్నీ తీసాడు కదా వంగవీటి అనే సినిమాలు. ఆయనకి ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఒక సినిమా నిర్మాత ఒక సినిమా తీసాడు అనుకో, ఇలాంటి సినిమాలు తీసినప్పుడు ఏమవుద్దంటే ఇదే సినిమా ఇంకోటి తీశారు అనుకోండి, ఏ రకంగా కూడా వాళ్ళ పబ్లిసిటీకి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ రామ్ గోపాల్ వర్మకి ఏంటంటే ఆ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ ఏ కాంట్రవర్షియల్ టైటిల్ కదా, ఫ్రీ పబ్లిసిటీ హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేస్తుంది అంటే ఫ్రీ పబ్లిసిటీ అనేది ఆయనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ ఫార్ములాను ఆయన పట్టుకున్నాడు. ఓహో ఈ రకంగా చేస్తే మనకి ఇబ్బంది ఉండదు, పిఆర్ వాళ్ళు బాధ ఉండదు, ఇంకోరు బాధ ఉండదు, ఇంకోరు బాధ ఉండదు, మీడియా వాళ్ళు కెమెరాలు పట్టుకుని వస్తారు. కానీ మీడియా ఇప్పుడు మాత్రం తెలుసుకున్నట్టున్నారు ఈయన ఇదే విధంగా చేస్తున్నాడు అని, ఏదో రకంగా టైటిల్ పెట్టేసి ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఇప్పుడు ఆయన టీజర్ నిన్న రిలీజ్ చేశాడు. మామూలుగా అయితే ఆయన అంతకుముందు జిఎస్టీ కానీ అవి కానీ కానీ రిలీజ్ చేసినప్పుడు ఒక డిస్కషన్లు అనేవి పెట్టేవాళ్ళు మీడియా. ఇప్పుడు మీడియా దాన్ని పెద్ద పట్టించుకోకుండా, అంటే కమర్షియల్ మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా గురించి వదిలేయండి, ఎందుకంటే టాపిక్ కావాలి కాబట్టి. సోషల్ మీడియా ఏమున్నా ఏమున్నా ఫ్రీ మీడియా కదా, సోషల్ మీడియా అనేది ఫ్రీ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియా ఏంటంటే సినిమా అది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ కదా, ఎలక్ట్రానిక్ మీడియాలో కమర్షియల్ ఆస్పెక్ట్ గురించి హైలైట్ చేసినప్పుడు ఏంటంటే ఆయనకు అది ఓపెనింగ్ రూపంలో వస్తుంది, ఆయన డబ్బులు సంపాదించుకుంటున్నాడు కాబట్టి ప్రస్తుతానికి ఆయనకి కొంచెం తక్కువ లో ప్రొఫైల్ చేస్తున్నట్టున్నాడు. కాకపోతే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ కమ్మరాజ్యంలో కడప రెడ్లు బేసిక్ ఈ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఓన్లీయే రాంగ్ టైటిల్. ఇప్పుడు ఈ సినిమాలో ప్రజెంట్ టెన్స్లో ఉందా పాస్ట్ టెన్స్లో ఉందా అనేది మనం ఆలోచించాలి. ఫాస్ట్ టెన్స్ లో అయితే అది కమ్మరాజ్యం అయితే కాదు, అది వచ్చి రెడ్డి రాజులు పరిపాలించిన రాజ్యం. రెడ్డి డైనాసిటీ 100 సంవత్సరాలు అమరావతిని పరిపాలించారు కొండవీటి రెడ్డి రాజులది. అది దాని సంగతి వదిలేద్దాం. ఇక్కడ ఈయన 2014 నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, కానీ దాని ముందు జరిగిన సంఘటనలు కానీ 2012-2013 నుంచి చంద్రబాబు ఎలా కుయుక్తులు పడ్డారు, కాంగ్రెస్ అధినాయకత్వం ఎలా కుయుక్తులు పడింది, జగన్మోహన్ రెడ్డిని ఎలా ఇబ్బంది పెట్టింది ఆయన ఓదార్పు యాత్ర భాగం అయితే ఇతరత్ర అన్ని కూడా ఆ టీజర్ చూస్తే మనకి అర్థం అవుతుంది అన్నమాట.
చంద్రబాబు నాయుడు ఏ వైలెంటిక్గా అన్ని చేపించి జగన్ ఎత్తిన రుద్దాడు అనే ఒక సందర్భం అయితే దాంట్లో వస్తుంది. అంటే ఏ అంటే ఒక చంపడాలు గింపడాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే కొన్ని ఉదాహరణలు ఉంటాయి అన్నమాట. కాపు యాజిటేషన్ జరిగినప్పుడు రైలు పెట్టిలు తగలబెట్టింది కడపళ్ళు అని చెప్పేసి చంద్రబాబు చెప్పడం, అదేవిధంగా మన దీంట్లో ఏది మన జగన్ పైన కత్తితో దాడి జరిగినప్పుడు జగనే చేయించుకున్నాడని చెప్పడం, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనకాల జగన్ హస్తం ఉందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఇవన్నీ కూడా బేసిక్ స్టోరీ లైన్కి ఒక మెయిన్ కంటెస్ట్ అని చెప్పవచ్చు. రాజా ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల వరకే చూస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల మీదనే తిరుగుతూ ఓదార్పు యాత్రని పాదయాత్రలని చేస్తున్న ఆయన్ని డైవర్షన్ ఆఫ్ ద పీపుల్ తీసుకొచ్చే దానికోసం, ఆయన ఒక నేర ప్రవృత్తి ఉన్నవాడు అని చూపించే దానికోసం కొంచెం ఇట్లాంటి నేరాలన్నింటిలో కూడా అతన్ని ఇన్వాల్వ్ చేసినట్టు చంద్రబాబు ఆడిన డ్రామాయే ఈ సినిమా కథ అని చెప్పవచ్చు. ఓకే, ఒక రకంగా దాంట్లో పప్పు కూడా వడ్డిస్తుంటాడు కుమార్ అంటే అదే ఆ ట్రైలర్లో హైలైట్. ఇప్పుడు వరకు దాన్ని 4 మిలియన్స్ చూసారంటే యువత ఎలా ఉంటారనేది మీకు తెలుసు కదా. సోషల్ మీడియాలో ఆల్రెడీ లోకేష్ గురించి ఈ రకంగా పప్పు అని ట్రోల్ ఉంది కదా. ఆయన చంద్రబాబు నాయుడు వచ్చి కొడుకుకు పప్పు అలా గిన్నెలో వేయడం ఆ సినిమా ఆ ట్రైలర్, మిగతా ట్రైలర్ ఈజ్ ఏ రెగ్యులర్ ట్రైలర్. రామ్ గోపాల్ వర్మ పత్తి ట్రైలర్ రక్త చరిత్ర ట్రైలర్ చూసుకోండి, ఏ ట్రైలర్ చూసుకోండి, ఏదో ఒక హ్యాండ్ కెమెరా ముందుకు వెళ్తూ ఉంటుంది, ఎవడో ఒక నరుకుతుంటాడు అరుస్తుంటాడు అది అంటాడు చంపుతా కొడతాడు ఏదో ఒక క్యారెక్టర్ వస్తుంటాడు పోతుంటాడు. ఆ ట్రైలరు ఇప్పటి వరకు 4 మిలియన్స్ చూసేదానికి ఆ ఒక్క షాట్ గురించి యువత మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ 4 వ్యక్తులు నిలబడినా కూడా అరే అది బాగుందిరా కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో పప్పు పెడుతున్నారు అనే సీను అనేది ఆ ట్రైలర్ హైలైట్. సినిమా అంటావా, ఇది సినిమా ఫినిషింగ్ ఏముంటుంది అని అంటే కష్టాలు పెడతా ఉన్నాడు చంద్రబాబు అన్ని రకాలుగా. 2012 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాలు పెట్టింది, రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత నుంచి జరిగిన కొన్ని ఇన్సిడెంట్లను బేస్ చేస్తారు చేసి సోనియా గాంధీ ఓదార్పు యాత్ర చేయకూడదు నువ్వు అందరిని పిలిచి ఒకే దగ్గర చెక్కు ఇవ్వడం అది ఇది ఆ చెక్కు చూపిస్తున్నాడు కదా ఆ సీన్ అదే ఉంటుంది. చెక్కులు ఇంటింటికి తిరిగి చెక్కులు ఇవ్వడము అది ఇది ఉంది కదా అవి ఉంటాయి. కానీ లాస్ట్ వచ్చి ఈయన ఈ 9 సంవత్సరాలు చేసిన పోరాటం 9 సంవత్సరాలు తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జనాలు అలా కదిలి వచ్చేటప్పుడు కటౌట్ మీదకి షార్ట్ వెళ్ళింది, కటౌట్ మీద నుంచి డౌన్ అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంతకం పెడతా ఉంటాడు, అదే ఫినిషింగ్ ఉంటుంది. అందుకే కమ్మరాజ్యమే ఎక్కువ చూపిస్తారు, కడపరెడ్లది లాస్ట్ లో వాళ్ళు ఎంత కమ్మోళ్ళు ఎంత రాజ్యం ఈ రాజ్యాన్ని ఎంత చేసినా లాస్ట్ ప్రజాక్షేత్రంలో కడపరెడ్డిలు విజయం పొందారని చెప్పే ఎలిమెంటే ఉంటుంది ఈ సినిమాలో. అది వాస్తవం కాదంటారా? ఎట్లా అది వాస్తవమా అవాస్తవమా అనేది ఒక్కొక్కరు వ్యూలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. నా వ్యూ వేరే రకంగా ఉంటుంది, ఆడియన్స్ చూసే వాళ్ళందరూ ఒకే రకంగా ఉండరు కదా. ఏది వాస్తవం అని చెప్పని సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. కొన్ని కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, చంప మీద కొడుతున్నాడు చంప మీద జగన్మోహన్ రెడ్డి కొట్టినట్టు చూపించాడు, ఎవరిని కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే అనేది కూడా ఒక క్యూరియాసిటీ సబ్జెక్టు. ఆయన ఎవరిని కొట్టాడు ఇప్పుడు చాలా మంది వ్యక్తులు ఒక మీడియాకి సంబంధించిన ప్రతినిధితో అతని తగాదా ఉంది, అదేవిధంగా వేరే వ్యక్తితో ఉంది. కానీ అక్కడ కొట్టింది మన ఊహ ప్రకారం ఏంటంటే సిబిఐ ఎప్పుడైతే ఎంక్వైరీ చేస్తుందో సిబిఐ అనేది కేసు టేకప్ చేసినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు, తీసుకున్నప్పుడు ఈ కేసులో ఎవరున్నారో వాళ్ళు ఇంకొక రూమ్ లో పెట్టి విచారిస్తారు. అది ఇది ప్యారలల్ గా కలవాలి. కలవకుండా చెప్పిన వ్యక్తిని తప్పెందుకు చెప్పామని కొట్టాడేమో. అది ఏ పారిశ్రామికవేత్త, చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు ఆ కేసులో, ఏ పారిశ్రామికవేత్త అనేది రేపు మనం సినిమాలో చూస్తాం. కాబట్టి నేనేం చెప్తానంటే అది సినిమా కాబట్టి రామ్ గోపాల్ వర్మ రెగ్యులర్ కోర్సులో రెగ్యులర్గా ఏదో జనాల్ని అట్లా ఇట్లా చేసేదానికి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అంటే ఎందుకు మాట్లాడుతున్నాం, ఆయన సినిమా దీపట్టే కదా మీరు ఇప్పుడు నన్ను పిలిచి ఈ విషయం మాట్లాడమంటున్నారు. ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చి పెద్ద ప్రాబ్లం అంటూ ఏముండదు కానీ వాస్తవికత ఎంతవరకు ఉంది
వాస్తవ సన్నివేశాలు ఇవన్నీ ఉన్నాయి, చంద్రబాబు చేసిన అన్ని రకాల అవినీతులు తీశాడా, పోలవరం అయితే ఇతరత్ర అన్నిట్లో కూడా స్కాములు జరిగినాయి కదా, పట్టుసీమ ఇసుక మాఫియా, జిల్లాల్లో దందాలు, ఎమ్మెల్యేలు చేసిన పార్టు, జిల్లాల్లో జన్మభూమి కమిటీల పేర్లతో జరిగిన అన్యాయాలు అన్ని ఉన్నాయా, అన్ని ఉన్నాయా, లేకపోతే ఓవరాల్ వైలెన్స్ మీదే పోతుందే కథ అని నేను అనుకోవడం. వైలెన్స్ మీదే తీసుకుంటాడు, ఎందుకు వైలెన్స్ మీద తీస్తా అంటే అతను వైలెంటిక్ గా ఉంటాడు. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బేసిక్ గా వైలెన్స్ మీదే ఈ కథ నడిచింది అని చెప్పవచ్చు. అందుకే కమ్మరాజ్యాన్ని పూర్తిగా చూపిస్తారు. లాస్ట్ ఎలక్షన్ బిఫోర్ చంద్రబాబు నాయుడు అలా కూర్చొని రామారావు వెనకాల బొమ్మ ఉంటుంది, అది ఓడిపోయిన తర్వాత అది ఒక షాట్ ఉంటుంది అని అని అనుకోవడమే. దేవుడా ఇంత శిక్ష విధించేది ఏంది అని అనడం, ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు దైవ నిర్ణయకులు కాబట్టి ఇక్కడ ప్రజలు ఏం చేస్తారు, ప్రజాప్రభుత్వాలు సరిగా పనిచేయనప్పుడు ఓటు అనే ఒక అస్త్రం ద్వారా ఒక తీర్పు ఇస్తారు, ఆ తీర్పే దీనికి కారణం అని చెప్పవచ్చు. ఆ దానికి కమ్మ రాజ్యంలో కడపరేట్లు అనేది టైటిల్ అనేది వచ్చి జస్టిఫికేషన్ ఇప్పటికి వస్తే అది కరెక్ట్ టైటిల్, ఫాస్ట్ గా అయితే అది మా రాజ్యమే, మా రెడ్ల రాజ్యమే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఎక్కువ కాలం పరిపాలించింది రెడ్లే కదా, ఏ ఇతర కులాలు ఏం పరిపాలించలేదు కదా. రెడ్లు అనేవాళ్ళు మైనార్టీస్ ఉన్నప్పటికీ కూడా, ఈ రాష్ట్రంలో తక్కువ శాతంలో జనం ఉన్నప్పటికీ కూడా 10 మంది వ్యక్తులతో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన అందరిని కూడా కలుపుకొని పోతుంటారు, ఊర్లలో వాళ్ళ సమస్యని వీళ్ళ సమస్యలుగా భావిస్తుంటారు. కాబట్టి అది రాజకీయాల్లో అలా అలా రాజకీయం అంటే రెడ్డితో ముడిపడి ఉంది. అంతేగాని కులతత్వము మతతత్వ పరంగా ఇప్పుడు దాంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే కమ్మ రాజ్యంలో కడపరేట్లు అని అన్నారు. రాష్ట్రంలో 6 జిల్లాల్లో ఎక్కడైతే మొదలవుతుందో రాయలసీమ నుంచి కర్నూలు జిల్లా నుంచి ఇట్లా వచ్చి ప్రకాశం జిల్లా వరకు నెల్లూరు ప్రకాశం, నెల్లూరులో మొత్తం అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు చిత్తూరు జిల్లా తీసుకుంటే చిత్తూరు జిల్లాలో ఒక చంద్రబాబు నాయుడే గెలిచాడు. కాబట్టి ఏంటంటే ఆ టైటిల్ ఇప్పుడు అలా చెప్పినప్పుడు ఏంటంటే కొంతమంది ఫీల్ అవ్వచ్చు, అంటే ఇంతమంది రెడ్డి యొక్క శ్రమ ఉంది కదా, 9 సంవత్సరాలుగా ఆ కడపరెడ్డిని ముఖ్యమంత్రి చేసేదానికోసం అబ్బా రెడ్డి రాజ్యం లేదే అని ఒక ఫీలింగ్తో ఇంత చేశారు కదా అనే ఫీలింగ్ కూడా కలగచ్చు, కలిగేవాడికి కలుగుతుంది. నాకు కలగకపోవచ్చు, నేను సినిమాని సినిమాలాగే చూస్తాను. దాన్ని ఓన్ చేసుకున్న వాళ్ళకి, ఆ సినిమాను ఓన్ చేసుకున్న వాళ్ళకి మాత్రం అదొక తప్పులాగా అనిపిస్తుంది. బేసిక్గా చెప్పాలంటే ఏందయ్యా మేము ఇంత పనిచేసి 9 సంవత్సరాలు బ్యానర్లు కట్టి అయి కట్టి ఈ కట్టి జై జగన్ అని అరిసి ఆ జగన్ రావాలని చెప్పి జనాలకు అంత ఖర్చులు పెట్టి ఊళ్ళో ఉన్న హరిజన గిరిజన అన్ని వర్గాల వాళ్ళకి డబ్బులు కావాలన్నా ఓదారి పేతర జరుగుతుంటే ఊరి నుంచి ఒక బస్సు వేసి ఒక వ్యాన్ వేసి తీసుకుపోవాలంటే ఎవడు తీసుకుపోవాలా, ఓ ఆ రెడ్డే కదా తీసుకుపోతాడు కాబట్టి అది అట్ట ఫీల్ అయ్యే వాళ్ళు ఏమైనా ఉంటారేమో రేపు చూద్దాం. లేదు ఇది సినిమా వేయలే మా వాడిని పెద్ద హీరోగా చూపించేసాడు అంటే హీరోగా ఏమో హీరోగా చూపించాడని మాత్రం చెప్పలేము. ఓట్లే చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నాడు, జగన్ పని జగన్ చేసుకుంటున్నాడు, లాస్ట్ ప్రజలు ఇచ్చిన తీర్పు కంక్లూజన్ అనేదే ఉంటుందని చెప్పవచ్చు. జగన్ రాక్షసత్వంగా ఉన్నాడు, జగన్ అట్టంటాడు ఇట్టంటాడు అని అయితే చూపిలేడు కదా అని జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఆ కడపరేట్లు అనే టైటిల్ ఈ కమ్మ రాజ్యంలో కడపరేట్లు అనే టైటిల్ కూడా అతను ఒప్పుకుంటాడో లేదో అనేది కూడా మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఒట్లా అట్లా పెడితే అతను ప్రజాక్షేత్రంలో ఉండేవాడు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, జగదీష్ రెడ్డి మనము ఓన్లీ వచ్చి ఇట్లా ఒక మనం రెడ్డిలు అందరూ ఒకరేస్తే ఓట్లు ఎట్లా గెలుస్తామయ్యా, ఒక రెడ్డి నాకు మీరు నాకు మీరు ఏం సహాయం చేయాలంటే ఒక రెడ్డి 10 మంది అదర్ క్యాస్టులతో మిత్రత్వం వహించి వాళ్ళు మన వైపు తీసుకురావాలి. ఆ రెడ్డి 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 అని అనుకునే దానికంటే 10 మంది కోసం పనిచేయండి మీరు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజుల్లో చెప్పారు సందేశం. ఈ సందేశం రెడ్డి 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 అని అంటుంటే ఒక రెడ్డి వేస్తే నేను ముఖ్యమంత్రి కాను కదా, మీరు ఆ పని చేయండి అయ్యా ముందు, ఆ తర్వాత చూద్దాము. ఏ కులమైన ఇప్పుడు తక్కువగా ఉన్న కులం ఉంది ఇక్కడ. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు వెల్లమధుర, వెల్లమ కమ్యూనిటీ చాలా తక్కువ ఉంది. ఎప్పుడు కూడా ప్రజలుగా మేలు చేస్తున్నారా లేదా అనేది చూస్తారు, కానీ కులాల గొడవ ఉండదు.
ఎప్పుడు ఈ కులాలు కూడా ఎప్పుడు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 83లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు వచ్చినప్పటి నుంచి కులాల గొడవ అనేది ఎక్కువగా వచ్చింది. అంతకుముందు లేదు ఈ కులాల గొడవ. ఎందుకంటే కమ్యూనిస్టు కాంగ్రెస్ రెండే రెండు పార్టీలు ఉండేవి. కమ్యూనిస్టు కమ్మోళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువగా. కాంగ్రెస్లో ఇతర వర్గాలు బీసీలు గీసీలు అందరు కూడా కాంగ్రెస్ చెంత ఉండేవాళ్ళు. అలాగే నడిచింది ప్రభుత్వం. ప్రభుత్వాలు అలా నడిచినాయి. కాకపోతే ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తన అవకాశవాదం కోసం యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఈ కార్డ్ ప్లే చేసేవాడు. రెడ్డి నాన్ రెడ్డి అనే ఫీలింగ్ మాకు అక్కడ చదువుకునే రోజుల్లోనే ఉంది. ఎస్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే. కాబట్టి ఈ సినిమా తప్పని ఎవరు అని అన్నారు. కమ్మరాజ్యం ఎంతవరకు కమ్మరాజ్యంలో చేసిన అన్యాయాలు అన్నీ తీసాడా, అక్రమాలు తీసాడా, అవన్నీ కూడా తీయాల్సిన ధర్మం అయితే రామ్ గోపాల్ వర్మకు ఉంది. ఈ సినిమాని టైటిల్ పరంగా కాకుండా ఇతరత్ర ఏ పరంగా చూస్తే కూడా ఒక ఒరిజినాలిటీ ఇది. నేను చెప్పడం ఏంటంటే ఇది ఎన్టీఆర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ పార్ట్ 2 అని చెప్పవచ్చు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి బయోపిక్కా లేకపోతే చంద్రబాబు బయోపిక్కా అనేది రేపు మనకు తెలుసు చూసినప్పుడు. ఎక్కువసేపు ఏ క్యారెక్టర్ ఉంటుందో వారి బయోపిక్ అయినట్టుంటుంది. ఈ చంద్రబాబు బయోపిక్ అంటే బయోపిక్లో తప్పు ఉండొచ్చు ఉప్పు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గురించి సినిమా అంతా ఉంటే చంద్రబాబు నాయుడు బయోపిక్ తీసినట్టే ఎవరు వర్మ. కాబట్టి మనం రాబోయే రోజుల్లో చూస్తాము దీని గురించి ఎక్కువ ఇంతకంటే మనం మాట్లాడటం కూడా. ఎందుకంటే ఆయన ఏం తీశాడు, సినిమా అనేది ఒక ఆర్టిస్టిక్ మూడ్తో ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందు ఒక డిస్క్లైమర్ చేస్తారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు ఆయన కాదు అనుకోవచ్చు మనం అనుకోవచ్చు. ఆయన యూట్యూబ్లో చేశాడు, యూట్యూబ్లో సెన్సార్ లేదు కదా, యూట్యూబ్కి సెన్సార్ ఉండదు. థియరియాటికల్ ట్రైలర్ చేసేటప్పుడు సినిమా సెన్సార్కి పోయినప్పుడు అప్పుడు ఏం వస్తాయో అప్పుడు ఏ చంద్రబాబు నాయుడు అబ్జెక్షన్ చేస్తాడో ఎవరు అబ్జెక్షన్ చేస్తారో అనే రాబోయే రోజుల్లో మనం చూస్తాం. ఓకే, అప్పుడు వరకైతే దీంట్లో ఉన్న హైలైట్ ఈ ట్రైలర్లో ఉన్న హైలైట్ ఒక పప్పు వేయడమే ఒక హైలైట్ అని జనాలు చెప్పుకుంటున్నారు. ఓకే, సో ఇది కమ్మరాజ్యంలో కడప రెడ్డిల సినిమా. రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమా మీద ప్రముఖ దర్శక నిర్మాత అయినటువంటి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి గారి విశ్లేషణ. సో మరి తను సినిమా గురించి చాలా బాగా విశ్లేషణ చేశారు. సో ఈ సినిమా వస్తే కానీ తెలియదు, అంటే చంద్రబాబు నాయుడు గారి నెగిటివ్స్ ఏమున్నాయి, అలాగే హీరోగా ఎండింగ్ ఎట్లా ఇచ్చారు అన్నది కూడా మనం అప్పుడే చూడాల్సినటువంటి ఒక అంశం. కీప్ వాచింగ్ స్పాట్ న్యూస్. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హంట్ యాప్స్లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.